వీడియో స్టార్టింగ్ లో మనకి రాగోగో విలేజ్ ని చూపిస్తారు. అయితే కోని ఇప్పుడు తన ఇంటి ముందు నిలబడ్డాడు. అయితే అతని ఇంటి మీద చిన్న కాలు చేతులు ఉన్న టైటన్ పడుంది. అప్పుడు అక్కడికి రైనర్ ఇంకా బెరితోతూ వస్తారు. అలానే అడుగుతారు ఎవరైనా బ్రతుకున్నారా లేదా అని. అప్పుడు కోని భయపడుతూ అంటాడు ఇక్కడ ఎవరు లేరు. రైనర్ కోని దగ్గరికి వస్తాడు. బెరితోతూ వాళ్ళిద్దరిని చూస్తాడు. అప్పుడు అక్కడికి గర్గర్ వచ్చి అంటాడు మీకు ఇక్కడ డెడ్ బాడీస్ దొరకాయా, వాళ్ళ ముగ్గురు అంటారు లేదు. అప్పుడు లిన్ చెప్తుంది నాకనిపిస్తుంది టైటన్స్ రాకముందే వీళ్ళందరూ వెళ్ళిపోయారేమో. ఇది విని కోని చాలా హ్యాపీగా అవుతాడు. అప్పుడు గల్గర్ తన మనసులో అంటాడు అసలు ఇదేలా పాసిబుల్ అవుతుంది, ఒకవేళ వీళ్ళందరూ పారిపోయినా కానీ టైటన్స్ ఎందుకని ఖాళీగా ఉన్న హౌసెస్ ని డిస్ట్రాయ్ చేశాయి, అలానే ఇక్కడ ఎలాంటి డెడ్ బాడీ కానీ బ్లడ్ కానీ లేదు. సరే వాళ్ళందరూ పారిపోయారని అనుకుందాం, మరి వాళ్ళందరూ వాళ్ళ గుర్రాలు ఎందుకని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు? ఈ గుర్రాలు లేకుండా వాళ్ళు బతకటం ఇంపాసిబుల్. ఇక ప్లేస్ లో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏది లేకపోవటం వల్ల వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కోని కూడా తన గుర్రం మీద కూసుంటాడు. అప్పుడు కోనికి ఏదో అనిపిస్తుంది ఆ టైటన్ ఏదో చెప్తుందని. ఆ టైటన్ కోనికి చెప్తుంది వెల్కమ్ హోమ్. ఇది విని కోని చాలా భయంతో ఆ టైటన్ ని చూస్తాడు. అప్పుడు రైనర్ కోని దగ్గరికి వచ్చి అంటాడు అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం. అయితే కోని తన మదర్ గురించి మాట్లాడతాడు. ఇది విని రైనర్ కోపంగా కోనితో మాట్లాడతాడు నీకు అర్థం కావటం లేదా, ఈ మిషన్ మనకి చాలా ఇంపార్టెంట్, చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇక కోని రైనర్ మాట అర్థం చేసుకుని వాళ్ళతో వెళ్ళిపోతాడు. మరోవైపు వాల్రోస్ దగ్గర టైటన్స్ కనబడి 4 అవర్స్ తర్వాత. అయితే అక్కడ ఉన్న ఏరియాస్ అందరికి నానాబట్టి చెప్పింది టైటన్స్ వస్తున్నాయని. దీని వల్ల వాళ్ళందరూ ఖాళీ చేస్తున్నారు. ఇక వాళ్ళ నెక్స్ట్ టాస్క్ వాళ్ళ రోజులో ఎక్కడైతే హోల్ పడిందో అది వెతకాలి. అయితే ఎమీర్ అంటుంది తనని ఇంకా కృష్ణాని ఇంటికి పంపమని, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫైట్ చేయడానికి ఎలాంటి వెపన్ లేదు, లేకపోతే వాళ్ళు టైటన్ కి ఫుడ్ అయిపోతారు. అయితే నానాబా వద్దు అని అంటుంది. ఒకవేళ తర్వాత మెసేజ్ పంపటానికి మీ ఇద్దరిని యూజ్ చేస్తాను. కృష్ణ అంటుంది నా గురించి నువ్వు వరీ కావాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఇందులో రిస్క్ ఉంటుంది. అప్పుడు సడన్ గా కృష్ణ తనని అడుగుతుంది నువ్వెందుకని సర్వే కాప్స్ లో జాయిన్ అయ్యావు? ఎమీర్ అంటుంది ఏదో ఒక రీజన్ కోసం జాయిన్ అయ్యాను, కానీ నీ కోసమైతే నేను సర్వే కాప్స్ లో జాయిన్ కాలేదు. ఇక 2 అవర్స్ తర్వాత టైటన్స్ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు గెరిసన్ రెజిమెంట్ వాళ్ళు ఆ టైటన్స్ తో ఫైట్ చేస్తున్నారు. ఇక రీకో ఆ టైటన్ ని చంపేస్తుంది. ఇది చూసి వాళ్ళందరూ హ్యాపీగా అవుతారు. కానీ రీకో అంటుంది చిన్న చిన్న టైటన్స్ వస్తే మనం ఫైట్ చేయగలం, కానీ పెద్ద పెద్ద టైటన్స్ వస్తే ఫైట్ చేయలేం. అలానే టైటన్ చేసే అటాక్ లో రీకోకి ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. మరోవైపు హానెస్ కి కూడా ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తుంది. వీళ్ళందరూ వాల్ ఎక్కడ ఎరిగిందని వెతుకుతున్నారు. అయితే వీళ్ళకి వాల్ ఎరిగినట్టు కనబడలేదు, అలానే వీళ్ళకి ఒక టైటన్ కూడా కనబడలేదు. దీని వల్ల వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఇక టైటన్స్ కనబడి 11 అవర్స్ తర్వాత. అయితే గల్గర్ టీమ్ వాల్ రోజ్ లో ఎక్కడైతే గోడ ఇరిగిపోయిందని వెతుకుతున్నారు. అయితే చీకటైనా కానీ వాళ్ళు వెతుకుతున్నారు. అప్పుడు గల్గర్ కి భయమేస్తుంది, ఎందుకంటే సడన్ గా ఏదైనా టైటన్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయొచ్చని. ఆ ఇరిగిపోయిన చోటుకి వెళ్తే అంతగానే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. అప్పుడే గల్గర్ కి నానాబా టీం రావటం చూస్తాడు. అప్పుడు నానాబా అంటుంది నీకు ఆ ఇరిగిపోయిన చోటు కనబడిందా? గల్గర్ అంటాడు లేదు. అయితే వీళ్ళిద్దరికి ఇరిగిపోయిన చోటు కనబడలేదు, వీళ్ళు అనుకుంటారు వాళ్ళ చోటుని మిస్ అయ్యారని. అప్పుడు హానిన్ అంటాడు అంత పెద్ద హోల్ ఒక టైటన్ లోపలికి వచ్చే అంత పెద్దది మనకి కనబడకుండా ఉండదు, వీళ్ళు మళ్ళీ వెతుకుదామని అనుకుంటారు. కానీ వీళ్ళ గుర్రాలు ఇంకా వీళ్ళు అలసిపోయారు. అప్పుడు వాళ్ళకి ఒక క్యాసిల్ కనబడుతుంది. వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు పనుకొని రేపు పొద్దున పూట సెర్చ్ చేద్దామని. మరోవైపు లివై హాంజీ దగ్గర ఒక క్రిస్టల్ చూస్తాడు. అప్పుడు లివై అంటాడు హాంజీ నువ్వు రాళ్ళు కూడా స్టోర్ చేయటం మొదలు పెట్టావా? అప్పుడు హాంజీ అంటుంది హా ఈ క్రిస్టల్ ఫీమేల్ టైటన్ ది, అయితే యానీ టైటన్ బాడీ పోయినా కానీ క్రిస్టల్ అక్కడనే ఉంది. అయితే నేను వాల్స్ ఇన్న ఇరిగిపోయిన రాళ్ళని రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది యానీ క్రిస్టల్ ఇంకా వాల్స్ ఇన్న రాయి కాంపోజిషన్ 2 1, దీన్ని బట్టి వాల్స్ కూడా టైటన్స్ వల్లనే క్రియేట్ అయ్యాయి, అచ్చం ఆర్మిన్ చెప్పినట్టే. అయితే ఆర్మిన్ ఒక ఐడియా చెప్పాలనుకుంటాడు. అప్పుడు హాంజీ అతను ఆపేసి అంటుంది ఒకవేళ యానీ తన బాడీని క్రిస్టల్ లాగా మార్చగలుగుతుందంటే అప్పుడు ఎరన్ కూడా తన బాడీని క్రిస్టల్ లాగా మార్చగలడు, ఒకవేళ ఎరన్ తన స్కిన్ ని హార్డనింగ్ చేయగలడైతే అప్పుడు అతను ఈజీగా గోడల్ని సీల్ చేయగలడు. ఆర్మిన్ తన ఐడియా ఇస్తాడు మనం వాల్మైరాకి వెళ్లేట
అనుకునేటప్పుడు రాత్రిపూట వెళ్దాం, ఎందుకంటే నైట్ పూట టైటన్స్ రావు. అయితే ఎరన్ కి పని చేయగలడు అని నమ్మకం లేదు. అప్పుడు లివా అంటాడు, మనకి మరొక ఆప్షన్ లేదు, నువ్వు హ్యుమానిటీని కాపాడటానికి అలా చేయాల్సిందే. అప్పుడు ఎరన్ ఒప్పుకుంటాడు. అలానే అంటాడు, మొత్తం సీక్రెట్స్ అన్ని బేస్మెంట్ లో ఉన్నాయి, మనం ఆ చోటికి వెళ్ళాలి. అయితే కాసేపటి తర్వాత వీళ్ళు ఎర్మిక్ డిస్ట్రిక్ట్ కి వెళ్తారు. అయితే ఎర్మిక్ డిస్ట్రిక్ట్ లో అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు. నిక్ వాళ్ళని చూసి షాక్ అవుతాడు. అప్పుడు లివై నిక్ కి గుర్తు తెస్తాడు, ఎప్పుడైనా వాల్ ఇరిగిపోతే ఇలానే జరుగుతుంది, ఇందులో ఆర్డర్ ఆఫ్ ద వాల్స్ తప్పు కూడా ఉంది, ఒకవేళ నువ్వు ఇలానే నోరు మూసుకొని ఉంటే తర్వాత కూడా ఇలానే జరుగుతుంది. అయితే తర్వాత హాంజీ నిక్ ను అడుగుతుంది, నీ మనసు మారిందా లేకపోతే నువ్వు ఇంకా అలానే ఉన్నావా? అయితే నిక్ అంటాడు, నేనేమీ చెప్పలేను, కానీ వెళ్లే ముందు ఒక మాట అంటాడు, సర్వే కాప్స్ లో ఒక సోల్జర్ ఉంది, తను ఇదే ఇయర్ సర్వే కాప్స్ లో జాయిన్ అయింది, అయితే తను మీ అందరికి మేము చెప్పలేని నిజం మీకు చెప్పగలదు. అప్పుడు ఆ ప్లేస్ కి సాసా వస్తుంది. సాసా హాంజీ కి వాల్ రోజ్ మెసేజ్ తీసుకొచ్చింది. అయితే నిక్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఎరన్ మికాస ఆర్మీన్ కే అర్థమైంది. హాంజీ అంటుంది, ఒకవేళ తను సర్వే కాప్స్ లో ఉంటే తాను ఇప్పుడు ఫ్రంట్ లైన్స్ లో ఫైట్ చేస్తుంది. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు సాసా తన మెసేజ్ ఇస్తుంది. అప్పుడు హాంజీ తనకి ఒక పొటాటో ఇస్తుంది. అయితే హాంజీ వాళ్ళతో అంటుంది, మీకు తెలుసా తను తను ఎవరు? అప్పుడు వాళ్ళు అంటారు, తను హైట్ లో తక్కువ ఉంటుంది, తన జుట్టు ఎల్లో కలర్ లో ఉంటుంది, ఇక తను తన ఫ్రెండ్ ఎమీర్ దగ్గరనే ఉంటుంది. హాంజీకి వాళ్ళు ఎవరో తెలియదు, కానీ హాంజీకి ఎమీర్ అనే పేరు బాగా గుర్తుంది. మరోవైపు హుడ్గార్డ్ క్యాసిల్ ని చూపిస్తారు. అయితే రైనర్ ఎమీర్ దగ్గర ఉంటాడు, వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఎమీర్ భయంతో రైనర్ ని చూస్తుంది. అయితే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మనకి చూపించారు, ఎందుకంటే లెన్ వచ్చి వాళ్ళందరినీ లేపి పైకి తీసుకెళ్తుంది. అప్పుడు మనకి తెలుస్తుంది, వాళ్ళని ఫోర్ సైడ్స్ కెళ్ళి టైటన్స్ కవర్ చేశాయి. అయితే వీళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే సన్ లైట్ లేకుండా ఈ టైటన్స్ ఎలా కదులుతున్నాయని. అయితే కోని బీస్ట్ టైటన్ చూడమని అంటాడు. అయితే బీస్ట్ టైటన్ వాల్ రోజ్ వైపుకి వెళ్తుంది. అప్పుడు బీస్ట్ టైటన్ చూసి వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. అప్పుడు టైటన్స్ టవర్ మీద అటాక్ చేస్తాయి. మరోవైపు హాంజీ వాళ్ళందరికి ప్లాన్ చెప్తుంది. వెళ్లే ముందు లివే వాళ్ళతో అంటాడు, ఎరన్ నువ్వు హాంజీ చెప్పినట్టు విను, అలానే మికాసా నువ్వు ఎరన్ని కాపాడాలి. మరోవైపు గల్గర్ భయపడతాడు, ఎందుకంటే టైటన్స్ అన్ని డోర్ పలగొట్టుకుని లోపలికి రావడానికి ట్రై చేస్తున్నాయి. అతను తన బ్లేడ్స్ ని తీసి అంటాడు, మీ టైటన్స్ వల్లనే నేను మంచిగా మందు తాగలేకపోతున్నాను. ఇక వేరే ముగ్గురు కూడా గల్గర్ తో జాయిన్ అవుతారు. అలానే నానాబా అంటుంది, మా దగ్గర 3D గేర్ ఉంది, కాబట్టి మీరు వెనకాలనే ఉండండి. ఇక వీళ్ళు ఫైట్ చేయడానికి వెళ్తారు. మరోవైపు బీస్ టైటన్ వాల్ రోస్ మీదకి ఎక్కుతుంది. మరోవైపు లివా అంటాడు, నీ కంట్రోల్ కోల్పోకు, అలానే ఎలాంటి తప్పు చేయకు. ఇక వీళ్ళందరూ హుడ్కార్డ్ క్యాసిల్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కింద కామెంట్లో రాయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడటానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. నేను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇక మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I need to kick the habit that my mind is free.